నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన ఆ మున్సిపాలిటీలో అన్ని అవినీతి అక్రమాలే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 4 సంవత్సరాలుగా గత చైర్మన్ మెతక వైఖరిని ఆసరాగా చేసుకుని కొందరు కౌన్సిలర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతుల కోసం కొందరు కౌన్సిలర్లకు నజరానాలు ఇస్తేనే పనవుతుందంట. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేవరకొండలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు పెరిగిపోతున్నాయి. అందుకనుగుణంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కవుతున్న కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు రికార్డులు కూడా మార్చేస్తున్నారంట. కాంట్రాక్టు ఉద్యోగులతో కలిసి కొందరు కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు ఆ మున్సిపాలిటీలకు పాల్పడుతున్న దందాలపై ఇవాల్టి ఆఫ్ ది రికార్డులో చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 30,000 జనాభా ఉన్న దేవరకొండ పట్టణంలో 2014లో ఎన్నికలు జరిగి 20 మంది కౌన్సిలర్లతో పాలకవర్గం ఏర్పడింది. అందులో 10 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంజ నాయక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల మంజ నాయక్ రాజీనామా చేయడంతో కొత్త చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన దేవేందర్ ఎన్నికయ్యారు. నుంచి ఇప్పటి వరకు దేవరకొండ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయన్న ప్రచారం ఉంది. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నూతన నిర్మాణాలు చేపట్టాలంటే ముందుగా కొందరు కౌన్సిలర్లను కలిసి నజరానాలు ముట్టజెప్పాల్సిందేనట. లేకపోతే ఆ నిర్మాణాల వద్దకు మున్సిపల్ సిబ్బందిని పంపించి పనులు ఆపేస్తారట. ఆ క్రమంలో ఆ నిర్మాణాలకు అనుమతులు రాక నిలిచిపోవాల్సిందే. అదేమని అడిగితే మున్సిపల్ సిబ్బంది మీ ఏరియా కౌన్సిలర్లను కలిసి ప్రాబ్లం సెటిల్ చేసుకోమని సలహా ఇస్తారట. అంతేనా, కౌన్సిలర్లకు నజరానాలు ముట్టజెబితే మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేసుకోవచ్చట. ఈ 4 ఏళ్లలో మున్సిపాలిటీగా మారిన దేవరకొండలో 100లాది నిర్మాణాలు జరగ్గా అందులో సగానికి కూడా మున్సిపల్ అనుమతులు లేవంటే కౌన్సిలర్లు సిబ్బంది దంద ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. ఇక 10 మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉన్న దేవరకొండ మున్సిపాలిటీలో వారు పాలకవర్గ సమావేశాలకు మాత్రమే హాజరవుతుంటారు. పాలనా వ్యవహారాలకు సంబంధించి మిగతా పెత్తనం మొత్తం వారి కుటుంబ సభ్యులదే. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు వంటి వాటికి సంబంధించి అన్ని వ్యవహారాలు వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఏదైనా స్థలం మీద కన్ను పడితే ఆ స్థలం వారి వశం కావాల్సిందేనట. గత సంవత్సరం స్థలంపై అన్ని హక్కులు ఉన్న ఒక స్థానికుణ్ణి కొందరు కౌన్సిలర్లు, సిబ్బంది నిర్మాణ అనుమతుల వద్ద ఇబ్బంది పెట్టడంతో ఆయన నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఆ మనోవ్యధితో ఆయన కొన్ని నెలలకు అనారోగ్య కారణాలతో చనిపోయారు. దాంతో వారి కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం వద్ద చేసిన ఆందోళన దేవరకొండ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు ప్రజలకు తెలిసేలా చేసింది. ఇక ఈ మధ్య పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో ఉండడంతో ఆయన స్థలంపై కన్నేసిన కొందరు పాలకవర్గం, వారి కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి రికార్డులు తారుమారు చేసి తమ బంధువుల పేరిట ఆ స్థలాన్ని మార్చుకున్నారట. దీంతో బాధితుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కేసులో అక్రమాలకు పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్టు చేయాలని స్థానిక పోలీసులకు ఆర్డర్ వేశారు. దాంతో కొందరు కౌన్సిలర్ల కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ సిబ్బందితో కలిపి మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు స్థానిక పోలీసులు. దేవరకొండలో ప్రభుత్వ భూములు, వక్త్ భూములు ఇప్పటికే చాలా వరకు అక్రమాలకు గురయ్యాయి. వాటికి సంబంధించి ఈ 4 ఏళ్లలో జరిగిన అక్రమాల్లో కొందరి పాలకవర్గం సభ్యుల పాత్ర కూడా ఉందంటున్నారు. ప్రభుత్వ భూముల్లో జరిగిన నిర్మాణాల్లో కొందరు పాలకవర్గం నుంచి కుటుంబ సభ్యులే దగ్గరుండి నిర్మాణాలు జరిపారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ సిబ్బందిలో కొందరు రూల్స్ ప్రకారం వ్యవహరిద్దామనుకున్నా కొందరు కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రవర్తించే తీరు, మాట్లాడే విధానంతో అధికారులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి.
కొందరు కౌన్సిలర్లు ఇక తమకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో, పోటీ చేసినా గెలవలేమనే ఉద్దేశంతో దీపం ఉండగానే ఇళ్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఫైరవుతున్నారు. మరోవైపు మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది కూడా అదే రూట్లో ఇళ్లు చక్క పెట్టుకుంటున్నారు. పురపాలక ద్వారా లభ్యమయ్యే పౌర సేవా పత్రాల్లో సిబ్బందిది ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. కొందరు సిబ్బంది అయితే వ్యాపారుల వద్ద లైసెన్సు రుసుము వసూలు చేసి తక్కువ మొత్తంలో వ్యాపార సంస్థలు ఉన్నట్లు మున్సిపాలిటీకి చూపి భారీగానే డబ్బులు వెనకేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ తతంగంలో చాలా మంది ఉద్యోగులు బాగానే డబ్బులు వెనకేసుకున్నారని పట్టణంలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది. అలాగే కొందరు కౌన్సిలర్లు వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా మున్సిపల్ కార్యాలయంలో తిష్టవేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాల కోసం వచ్చే వారి నుంచి పైరవీల పేరుతోనే బాగానే పెండుకుంటున్నారట. ఇవన్నీ తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చైర్మన్, ఉన్నతాధికారులు ఉండడంపై విమర్శల పాలవుతోంది. ఇలా అస్తవ్యస్తంగా తయారైన దేవరకొండ మున్సిపాలిటీని కొత్తగా వచ్చిన చైర్మన్ అయినా మారుస్తారేమోనని దేవరకొండ పురపాలిక ప్రజలు ఆశతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.